ఆ యవనస్తుడు ఎవరో కాదు, ఈనాడు మీ ముందు నిలిచిన ఈ ముసలోడు. ఇది జరిగి 2000 జనవరి 5లో జరిగింది. నాలాంటి ఎంతోమంది సేవకు, ఎంతోమందిని సేవకు ప్రోత్సహించిన దంపతులు వేరు. నిచ్చిన అది అక్కడే ఉంటుంది, చాలామంది నిచ్చిన ఎక్కి పైకి వెళ్ళిపోతారు. వారు నిచ్చెనలు, మేమంతా పైకి వెళ్తున్నాం, అఫ్కోర్స్ దేవరాజు కూడా. సో ఈ భాగ్యాన్ని నాకు కలిగించినందుకు, ఈ ఇంటికి పెద్ద కుమారునిగా నన్ను భావించి ఆనాడు నన్ను ఆదరించినందుకు సభాపూర్వకంగా వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను నిన్న ఆదివారం చర్చ్ సర్వీస్ అయిపోయిన వెంటనే రాత్రి కూర్చొని వాళ్ళ సేవా జీవితం గురించి చాలా ఆలోచించి ఒక కవిత్వం రాశాను. ఆ కవిత్వాన్ని 3 పారాగ్రాఫ్లుగా రాశాను. మొదటి పారాగ్రాఫ్, అమ్మా నాన్న, నేను అమ్మా నాన్న అంటాను, అమ్మా నాన్నల దాంపత్య అనురాగం ఆప్యాయత, వీటి గురించి రాశాను. 2 పారాగ్రాఫ్, వారు పడిన కష్టాలు సమస్యల గురించి రాశాను. 3 పారాగ్రాఫ్, వారి సేవా జీవితం గురించి రాశాను. చాలా సమయం వెచ్చించాను, అయితే దాన్ని ఫోటో ఫ్రేమ్ కట్టడానికి టైం లేదు, వదిలేసి వచ్చాను. కానీ ఈ మ్యాటర్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఫోటో ఫ్రేమ్లు విజయవాడలోనే కదా, విజయవాడ కంటే ఎవరు గట్టిగా బాగా అందంగా ప్రింటింగ్ చేయగలరు, ఫ్రేమ్లు కట్టగలరు. కాబట్టి విజయవాడ దానికి కానచ్చి కాబట్టి, పట్టుకొమ్మ కాబట్టి ఈ మ్యాటర్ మీకు ఇచ్చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ముందుగా వారి కోసం ఈ కవిత్వాన్ని చదువుతాను. కవిత్వం అనుకుంటే మీరు ఓహ్వా అనండి, లేకపోతే ముఖం అదోలా పెట్టండి, నాకు అర్థం అవుద్ది. ఇంకెప్పుడు రాయకూడదని ఒక నిర్ణయం తీసుకుంటాను. దీన్ని ఆదిప్రాస అలంకారం అంటారు. మొదటి అక్షరాలన్నీ సా అనే అక్షరాలతో స్టార్ట్ అవుతాయి. సేవా పయనంలో 25 దైవజంట పాడుకునే సరికొత్త స్తుతి పాట, సరిగమల సయ్యాట, ఇది టైటిల్. ఇప్పుడు మొదటి పేర, సంసారం అనే సాగర తీరాన. ఇందాక నేను చాలా, నా భార్యను చాలా హింసించాను, నా భర్త నన్ను హింసించారని అమ్మగారు చెప్పారు. హింసించడం అనేది ఒక కాయిన్కి ఒక భాగమే, రెండో భాగం చాలా ప్రేమ, చాలా చాలా ఆప్యాయత ఉంది. అది కూడా చెప్తే బ్యాలెన్స్ అయిపోను. అంటే వీళ్ళందరూ హింసించారని ఒకటే ఒక కోణం ఉండిపోయారు. ఆ రెండో భాగం చెప్తున్నాను అన్నమాట నేను. సంసారం అనే సాగర తీరాన సంతోష సామ్రాజ్య నగరిలో సామ్రాట్ సామ్రాజ్ఞిల, అంటే రాజు రాణిల, ఒకరి సాన్నిహిత్యంలో మరొకరు సేదతీరుతూ నవ్వుల సవ్వలతో సముద్ర సరిగమల సల్లాపాలతో సరదాలు సంబరాలు సందడులు పంచుకుంటూ సరస సురస సుమగంధాలు నింపే సన్నజాజుల్లా సుగంధభరితమైన మల్లెల సువాసనల సుతారపు రెమ్మలపై వాలే సీతాకోక చెలుకల్లా సరిహద్దులు లేని సంతోషాల సరిగమలు ఆలపిస్తూ శృతిమించని సౌమ్యమైన సన్నాయి సంగీత స్వరంలా పాడుకోండి సరికొత్త స్తుతి పాట సరాగాల సయ్యాట. హృదయంలో చేస్తేనానండి. రెండో పేర, సమస్యల సుడిగుండాల విషవలయాలను సమయస్ఫూర్తితో అధిగమించుటకు పరస్పర సహాయ సహకారాలను అందించుకుంటూ సుడిగుండాలైనా సుఖదుఖాలైనా సంఘటితంగా సునాయసంగా ఎదుర్కొని సాతాను కలిగించే అసమాధాన అపోహలను సందేహాల సునామీలను సామరస్యంగా సఖీ సకులిరువురు సమీక్షించి పరీక్షించి పరిష్కరించుకుంటూ సతీపతుల సన్నిహితులను దేవుడిచ్చిన క్రీస్తు కృపా సంఘాన్ని సరిపాలతో సరిసమానంగా సవినయంతో ఘనపరుస్తూ సత్యవాక్య సంప్రదాయబద్ధమైన సత్సంబంధాలను పెంచుకుంటూ సంఘాన్ని సమాజాన్ని స్వంత ఇంటిలా కట్టుకు పోదామంటూ సరిహద్దులు లేని సంతోషాల సరిగములు ఆలపిస్తూ శృతిమించని సౌమ్యమైన సన్నాయి సంగీత స్వరంలా పాడుకోండి సరికొత్త స్తుతి పాట సరాగాల సయ్యాట. మూడో పేర అంటే అయిపోతుంది, కంగారు పడకండి. కవిత్వం అనగానే చాలామంది పారిపోతారు, అందుకని నా భయం అనమాట. 3 పేరలు వింటారా లేదా అని. మూడో పేర, స్వప్న సాఫల్య దిశగా, అంటే దర్శన నెరవేర్పు దిశగా సంఘమును కొనసాగించటకై సంకల్ప బలాన్ని అనుగ్రహించి
మీ సంసార జీవితాన్ని సంఘ జీవితాన్ని సకల సౌకర్యాలతో సిరి సంపదలతో ఉత్తమ సంతానంతో సాదరంగా సంక్షేమంగా సజీవ సాక్ష్యంగా సమాజానికి స్ఫూర్తిదాయకంగా సుమధుర కావ్యంగా మలిచిన ఆ మహాదేవుని స్మరిస్తూ స్తుతిస్తూ సాష్టాంగ నమస్కారాలతో సాగిలపడి అంతరంగ ఆనందాన్ని ఆరాధనగా మలచి సర్వోన్నతునికి సమర్పిస్తూ రారండి రారాజును స్వాగతిద్దామంటూ సంఘాన్ని సిద్ధపరుస్తూ సరిహద్దులు లేని సంతోషాల సరిగమలను ఆలపిస్తూ శృతిమించని సౌమ్యమైన సన్నాయి సంగీత స్వరంలో పాడుకోండి సరికొత్త స్తుతిపాట సరాగాల సయ్యాట. పాతికేళ్ల సేవకు దేవుడిచ్చిన కృపా సమృద్ధిని బట్టి స్తుతిస్తూ మా హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తూ సియోను ప్రార్థన మందిరం విశాఖపట్నం స్టీవెన్ బాబు అండ్ కుటుంబం దేవునికి మహిమ కలుగును గాక.